అరుంధతి మూవీలో కూడా ట్రాక్ చెప్పారు యాక్చువల్లీ ఇక్కడ ఆడియన్స్ కి ట్రాక్ అన్నది ఏంటి అన్నది ఒకసారి మీ స్టైల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఒక మూవీకి చాలా మంది వర్క్ చేస్తారు అలాగే అప్పుడు ఏంటంటే మనకు ఆ కోట కానీ ఇవన్నీ గ్రాఫిక్స్ ఇవన్నీ ఉండవు అందులో జయలలిత గారు కూడా చేశారు ఇలా పాకుతూ వచ్చి ఈ ఈవెల్కి ఇంకొక రూపంగా వచ్చి అనుష్క గారిని భయపెట్టే విధంగా అనేసి ఇలా వచ్చి నవ్వడం ఆవిడని భయపెట్టడం ఒక అమ్మాయి అమ్మాయి వచ్చి పాలు కలుపుతూ భయపెట్ ఇవన్నీ చాలా వాయిస్లు నాయనా కాదు చాలామంది వర్క్ చేసాం ఆ మూవీకి అప్పట్లో మాకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మీరు ఇలా చెప్పాలని మాత్రమే చెప్తారు అది శబ్దాలయాలో జరిగింది అప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక అతను సుశీల అని పరిగెడుతూ ఉంటాడు ఈ అనుష్క గారికి ఒక ఫేక్ కాల్ వస్తుంది ఈ హీరో రమ్మంట నారాయణ కోటకు వచ్చిన తర్వాత ఈవిడ లాంతర్ తీసుకుని సుభాషిణి గారు అని చెప్పి మన జయస్వత గారి సిస్టర్ ఆవిడ ఆవిడ రామ్మా రావే ఈరోజే నా బిడ్డకు విముక్తి బద్దలు కొట్టు బద్దలు కొట్టు కొట్టు ఆవిడే చెప్తూ ఉండొచ్చు బట్ మేమందరం వర్క్ చేసాం అట్లా అనమాట అంటే కొన్ని చెప్పేటప్పుడు చాలా తర్వాత అనిపిస్తుంది థియేటర్లో చూస్తేనే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అట్లా కొన్ని కొన్ని ఏంటంటే అందరం ట్రాక్స్ కానీ కూడా అందరం వర్క్ చేస్తాం ప్రతి ఇప్పుడు శంకర్ గారుతో పాటుగా అందరూ వర్క్ చేస్తాం మూవీస్లో అన్ని హై హైపిచ్లో అరవడమే క్రెడిట్ అంతా శంకర్ గారికి అందరూ వర్క్ చేస్తాం అదొక ఎక్స్పీరియన్స్ బద్దలు కొట్టు అని అలాగే రక్ష అని ఒక మూవీ ఉందమ్మా రామ్ గోపాల్ వర్మ గారి మూవీ రక్ష అని ఇలా ఉంటుంది అనమాట రీ రికార్డింగ్ హై మీరు ఎప్పుడు చూడ చూస్తే తెలుస్తుంది అనమాట ఈ రేంజ్ లో రీ రికార్డింగ్ వస్తుంటుంది అక్కడ ఒక పాపలోకి డెబిల్ వస్తుంది అనమాట సో మీకు తెలుస్తుంటది ఆ మూవీ అనేటప్పుడు ఈ రేంజ్లో అరవాలి ఆ పాపకి అది వచ్చినప్పుడు దానికి నేను చెప్పాను ఇది ట్రా ట్రాక్ కాదు మామూలుగానే చెప్పాను సో ఈ రేంజ్లో అరవాల్సి వస్తుంది ఆల్ ఆఫ్ సడన్ అనమాట అట్లా ఇవన్నీ చెప్పడం ఓకే ఇది మూవీస్ అయితే ఒక వాయిస్ ఒక అది కంటిన్యూ అవుతుంది కానీ సీరియల్స్ అనుకోండి మనకి డిఫరెంట్ మొత్తం మారిపోతుంది సీరియల్స్లో అయితే మోస్ట్ మూవీస్కున్నంత ఇది మనకి సీరియల్స్కి అంత ఏదో చెప్తూ ఉంటాం కానీ అదేంటంటే అది కూడా కష్టమే నేను వాటిని ఇది కాదు ఒక సీరియల్లో ఏంటంటే వెంటనే పక్క పక్కనే అనమాట బాబు ఎందుకు ఇలా చేసావు ఆ పక్కనే ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది ఏమిటత్తయ్యా ఎందుకు అంటే ఇమ్మీడియట్గా మూడ్ చేంజ్ మనం ఇప్పుడు ఇది చెప్పాం ఆ మూడ్ అలా క్యారీ అవుతుందని కాదు నెక్స్ట్ ఇంకో సీరియల్ కింద ఇమ్మీడియట్గా మార్చి చెప్పడం కూడా అది కూడా చాలా కష్టమే కదా